నేను లేదురా. చూసారుగా, మాలాంటి వాళ్ళు బిజీ అయిన ఆర్టిస్ట్ అయినా పొలిటీషియన్స్ అయినా లేదా ఉద్యోగం చేసే ఆడవాళ్ళకి అందరికీ కూడా మళ్ళీ ఒక సంతోషకరమైన రోజు ఈ జనతా కర్ఫ్యూ. అంటే కరోనా వచ్చిందన్న బాధ ఉంది అందరికి, కానీ ఇంట్లో ఉండి పిల్లలతో భర్తతో హ్యాపీగా ఉంటూ వాళ్ళకి నచ్చిన వంటలు చేసి పెట్టుకునే అవకాశం వచ్చినందుకు అందరూ హ్యాపీగా ఉంటారు. ఈరోజు అందరూ రెస్ట్ తీసుకుంటున్న, మహిళకి మాత్రం రెస్ట్ లేదు, కానీ అది మాకు సంతోషమైన విషయమే. సో మా పిల్లలకి ఇష్టమైన ఫిష్ ఫ్రై, టమాటో కర్రీ, అలాగే క్యారెట్ అన్ని కూడా ఈరోజు చేస్తున్నాను. అండ్ అందరికి నేను చెప్పేది ఒకటే, గతంలో స్వాతంత్ర్యం కోసం యుద్ధాలు చేశారు, మనం యుద్ధాలు చేయనవసరం లేదు. మన దేశాన్ని కాపాడుకోవడం కోసం మనం ఇంట్లో ఉంటే చాలు, ఈ కరోనాని స్ప్రెడ్ చేయకుండా ఈరోజు ప్రభుత్వాలు చెప్పే వాటిని మనం అవలంబిస్తూ ఇంట్లో కూర్చుంటే ఖచ్చితంగా ఈ కరోనా స్ప్రెడ్ చేసే ఏదైతే లింక్ ఉందో అది కట్ అయిపోయే అవకాశం ఉంటుంది. అండ్ ఈరోజు నేను స్పెషల్ థ్యాంక్స్ జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తున్నాను, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ వాలంటరీ వ్యవస్థ, ఈ సచివాలయం వ్యవస్థ తీసుకురావడం వల్ల దేశంలో ఏ రాష్ట్రంలో చేయనటువంటి విధంగా ఇమీడియట్ గా డోర్ టు డోర్ సర్వే చేసి ఈరోజు గవర్నమెంట్ ఇచ్చిన వాటిల్లో చూస్తే భారతదేశంలో బయట దేశాల నుంచి వచ్చిన వాళ్ళ లిస్ట్ కన్నా ఈరోజు డోర్ టు డోర్ వెళ్లి సెన్సెక్స్ తీసుకుంటూ చాలా మంది బయటకు రావడం జరిగింది. అలాంటి వాళ్ళందరికీ కూడా టెస్ట్ చేసి ఇమీడియట్ గా కూడా వాళ్ళకి కేర్ సెంటర్స్ తీసుకుపోయి వాళ్ళని కాపాడే పరిస్థితి చేస్తున్నారు. సో గతంలో చంద్రబాబు నాయుడు వాలంటీర్స్ అంటే పనికిమాలిన వాళ్ళు అన్నారు, ఈ రోజు ఆయనకు అర్థమైంటుంది వాలంటీర్స్ అంటే వారియర్స్. సో 2000 మందికి ఒక ఏఎన్ఎం ఉన్నారు, వాళ్ళు ప్రతి ఇంటిని కూడా పరీక్షిస్తూ ఇవ్వాల్సిన తగు జాగ్రత్తలు ఇస్తూ ఉన్నారు. అలాగే పోలీస్ వ్యవస్థ అంతా కూడా రోడ్డు మీదకి వచ్చి ఏ విధంగా తమ ప్రాణాలు తెగించి పోరాడుతున్నారు. అలాగే వైద్య సిబ్బంది ఈరోజు తమ ప్రాణాలకు తెగించి కరోనా డిసీజ్ ఉందని తెలిసినా బయట తిరుగుతూ ప్రికాషన్స్ చెప్తూ అలాంటి సింప్టమ్స్ ఉన్న వాళ్ళని వెంటనే మరి హాస్పిటల్ కి చేర్చి వారికి ట్రీట్మెంట్ ఇస్తున్నారో మనం చూస్తున్నాం. సో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విధానంగా అలాగే మోడీ గారు ఇచ్చిన ఈ జనతా కర్ఫ్యూని మనం అందరం పాటించాలి, ఈ దేశాన్ని కాపాడాలి, కరోనాని తరిమి కొట్టాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.